హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాబు ఏక్ మినీ కథ ఈ మూవీ రివ్యూ గురించి ఈరోజు తెలుసుకుందాం. దీంట్లో నటీనటులు సంతోష్, శోభన్, కావ్య, తాపర్, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, సుదర్శన్, పోసాని, శ్రద్ధాదాస్, సప్తగిరి తదితరులు. ఈ మూవీ యువీ కాన్సెప్ట్స్ మరియు మ్యాంగో మాస్ మీడియా నిర్మాణం చేసింది. దీనికి దర్శకత్వం కార్తీక్ రాపోలు, దీనికి సంగీతం ప్రవీణ్ లక్కరాజు, సినిమాటోగ్రఫీ గోకుల్ భారతి. ఈ సినిమా May 7, 2021 అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది. పేపర్ బాయ్ సినిమా ఫేమ్ సంతోష్, శోభన్, కావ్య, తప్పర్ జంటగా నటించిన చిత్రం ఏక్ మినీ కథ. ఈయన నటన పేపర్ బాయ్లో చాలా బాగుంది, ఈ సినిమాలో కూడా బాగుంటుందని ఆశిద్దాం. కార్తీక్ రాపోలు దర్శకత్వం వహించారు ఈ సినిమాకి. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు మేర్ల పాక గాంధీ కథ అందించడం విశేషం. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ దగ్గర నుంచి అందరిలో ఆసక్తి పెంచుతూ ఉంది. ఈ సినిమా టీజర్ ట్రైలర్లు అందరినీ విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాయి. దీంతో ఈ సినిమాపై పాజిటివ్ టాక్ క్రియేట్ అయింది. దీనికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ ఎన్నో అంచనాల మధ్య గురువారం May 27 ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. మరి ఆ అంచనాలను ఏక్ మినీ కథ ఏ మేరకు అందుకుంది? పేపర్ బాయ్తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంతోష్ ఈ సినిమాతో హిట్ కొట్టాడా లేదా ఈ రివ్యూలో చూద్దాం. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, సివిల్ ఇంజనీర్ సంతోష్ ఈ క్యారెక్టర్ను సంతోష్, శోభన్ పోషించారు. చిన్నప్పటి నుంచి తన పురుషాంగం చిన్నదని న్యూన్యతాభావంతో ఉంటాడు. సైజ్ చిన్నగా ఉండడం వల్ల వివాహ జీవితంలో సమస్యలు ఉన్నాయని భావించి పరిష్కారం కోసం పలు రకాలుగా ప్రయత్నిస్తాడు. చివరికి సైజ్ పెంచుకోవడం కోసం ప్రాణాలు పణంగా పెట్టి ఆపరేషన్కి కూడా సిద్ధమవుతాడు. కానీ ఆయన సమస్యకు పరిష్కారం మాత్రం లభించదు. ఈ క్రమంలోనే తనకు అమృత, కావ్య, తాపర్తో వివాహం జరుగుతుంది. కానీ శోభనానికి మాత్రం వాయిదా వేసుకుంటాడు. సివిల్ ఇంజనీర్ పాత్రలో సంతోష్ చాలా బాగా నటించారు. తన అమాయకత్వ పనులతో చాలా నవ్విచ్చారు. కొన్ని ఎమోషనల్ సీన్లను బాగా పండించారు. తన ఎక్స్ప్రెషన్స్, డైలాగ్స్, డెలివరీ అన్నీ చక్కగా ఉన్నాయి. కానీ ఇది 18+ వాళ్ళకు మాత్రమే ఈ సినిమా చూస్తే బాగుంటుంది, చిన్నపిల్లలకి అంతగా చూపించద్దండి. సినిమా భారం మొత్తాన్ని తన మీద వేసుకుని కథను బాగా నడిపించాడు. హీరోయిన్ కావ్య తాపర్ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ ఉన్నంతలో బాగా చేసింది. అపార్థం చేసుకునే తండ్రిగా బ్రహ్మాజీ మెప్పించాడు. కమిడియన్లను సుదర్శన్, సప్తగిరి నవ్వించే ప్రయత్నం చేశారు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. పేపర్ బాయ్తో మంచి పేరు తెచ్చుకున్నారు సంతోష్. ఇక ఈ సినిమా దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. ఈ స్టోరీ ఇలా జరుగుతుండగా అతని ఇంటికి ఒక స్వామీజీ వస్తుంది. ఆ స్వామీజీ క్యారెక్టర్ శ్రద్ధాదాస్ పోషించింది. అసలు స్వామీజీ సంతోష్ ఇంటికి ఎందుకు వచ్చింది? సంతోష్ సమస్యకు పరిష్కారం లభించిందా లేదా? తన సమస్యకు పరిష్కారం వెతికే క్రమంలో సంతోష్ను తండ్రి రామ్మోహన్, బ్రహ్మాజీ ఎలా అపార్థం చేసుకున్నాడు? ఇవన్నీ మనం ఓటీటీలో చూడాల్సిందే. ఇలాంటి సెన్స్బుల్ సెన్సిటివ్ పాయింట్స్ని కామెడీ పూత పూసి కథనం నడిపాడు దర్శకుడు. ఈ విషయంలో దర్శకుడిని ప్రశంసించాల్సిందే. కథలో బోల్డ్ అంశం ఉన్నప్పటికీ కథనంలో మాత్రం మరీ అంత అడల్ట్ అయితే కనిపించదు. అయినప్పటికీ కుటుంబం అంతా కలిసి ఈ మూవీ చూడడం కష్టమే. ఇది సినిమాకు కాస్త మైనస్ అనే చెప్పాలి. ఈ సినిమాలోని బోల్డ్గా తెరకెక్కించిన ఒక వర్గం ఆడియన్స్ని మాత్రం ఆకర్షిస్తుంది. ఫస్ట్ హాఫ్లో ఫన్గా ఉన్న కొన్ని సీన్లు కావాలని ఇరికించారనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం శోభనం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. చెప్పడానికి కథ పెద్దగా లేకపోవడంతో కొన్ని సీన్లను అతికించి సినిమాను నడిపించారు. సప్తగిరి కామెడీ కాస్త నవ్వించిన రిపీట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండ్ హాఫ్లో శ్రద్ధాదాస్ ఎంట్రీతో ఏదైనా అద్భుతం జరుగుతుందని భావించిన ప్రేక్షకుడికి నిరాశ మిగులుతుంది. ఎమోషన్ కూడా అంతగా పండలేదు. క్లైమాక్స్ కూడా చాలా సింపుల్గా ఉంది. క్లైమాక్స్లో హీరో హీరోయిన్లు కలవడం తప్పదు కాబట్టి ఈ సన్నివేశాలు పెట్టారనే ఫీలింగ్ కలుగుతుంది. ప్రవీణ్ లక్కరాజ్ సంగీతం చాలా బాగుంది. గుర్తుండిపోయే పాటలు అయితే లేవు, కానీ నేపథ్య సంగీతం మాత్రం చాలా బాగుంది. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ బాగుంది. యువీ కాన్సెప్ట్స్ మ్యాంగో మాస్ మీడియా నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, సంతోష్, శోభన్ నటన. ఫస్ట్ హాఫ్ కొన్ని కామెడీ సీన్స్ చాలా బాగున్నాయి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, స్లో నెరేషన్. సెకండ్ హాఫ్ కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. రొటీన్ క్లైమాక్స్. ప్లీజ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. ఇలాంటి మంచి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల నేను పెట్టిన వీడియోస్ మీకు వెంటనే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.